స్క్రీన్పై కనిపిస్తోంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం. 12 మంది ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో ఇది వెళ్తోంది. బేగంపేట విమానాశ్రయంలో ల్యాండింగ్ కు ట్రై చేస్తోంది. అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది. నిమిషం కాదు, 2 నిమిషాలు కాదు, ఏకంగా గంటన్నర పాటు విమానం ల్యాండ్ కాలేదు. విమానాన్ని సేఫ్గా ల్యాండ్ చేసేందుకు పైలట్ ఎంత ట్రై చేసినా కుదరకపోవడంతో గంటన్నర సేపు గాల్లోనే చక్కర్లు కొడుతూ ఉండిపోయింది. దీంతో ఎయిర్ ఫోర్స్ సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. ల్యాండింగ్కు సిద్ధమైన ఈ ఇండియన్ ఎయిర్ఫోర్స్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. ఎంత ప్రయత్నం చేసినా హైడ్రాలిక్స్ వీల్స్ ఓపెన్ కాకపోవడంతో గంటన్నర పాటు విమానం ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది. ల్యాండింగ్కు హకీంపేట లేదా బేగంపేటలో ఏది సేఫ్ అనే దానిపై చర్చలు జరిపాయి. గంటన్నర తర్వాత ఉత్కంఠ వీడింది. చివరకు బేగంపేట ఎయిర్పోర్ట్లో ఇండియన్ ఎయిర్ఫోర్స్ విమానం సేఫ్గా ల్యాండింగ్ అయింది. దీంతో విమానంలో ఉన్న వాళ్ళంతా ఊపిరి పీల్చుకున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.